హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు బంగారు ప్రాపర్టీస్. ఈరోజు మీకు మంచి 167 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఈస్ట్ ఫేస్ బ్యూటిఫుల్గా చూపించబోతున్నానండి. ఎక్కడో కాదు, మనకి పీజా గురించి కరెక్ట్ 5 కిలోమీటర్స్లో. ఇదంతా హెచ్ఎండిఏ వెంచర్ అండి. నేను అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను, దయచేసి ఏవో స్క్రిప్ చేయకండి. రేటు, ప్రైస్, ఎక్కడ లొకేషన్ ఇవన్నీ చెప్తానండి. ఇది వచ్చి మనకి 100 ఫీట్ రోడ్ అండి. ఈ వెంచర్లో ఈ 100 ఫీట్ రోడ్ అనేది మనకి ఇంకో డెడ్ ఎండ్లో మనకి ఇంకో వెంచర్ స్టార్ట్ అవుతుందండి. ఇదంతా విల్లాస్ కోసం నడుస్తుందండి ఇప్పుడు వర్క్ అయితే. ఈ రోడ్ అనేది కనెక్టివిటీ విల్లాస్ నుంచి స్ట్రేట్గా వెళ్తుందండి మెయిన్ రోడ్కి. అక్కడ పోతున్న వెహికల్స్ చూపిస్తున్నాను. ఆ రోడ్కి కనెక్ట్ అవుతుందండి మొత్తం 100 ఫీట్ రోడ్డు. ఈ పక్కన ఈ వెంచర్ పక్కనే ఈ విల్లాస్ అని పడుతుంది కాబట్టి మంచి హైక్ అయితే అండి. ప్రైజెస్ కూడా ప్రజెంట్ అయితే ఇక్కడ తక్కువ ఉన్నాయి ప్రైజ్ అయితే. ఇది వచ్చి రోడ్ అండి. మనకి ఇక్కడ ఒక 167 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అయితే వచ్చిందండి సేల్కి. అది ఫుల్లీ కంప్లీట్ అయిపోయిందండి వర్క్ మాత్రం. ఈ కనిపించేది సెకండ్ హౌసే, నేను బ్లూ కలర్ హౌసే చూపిస్తున్నాను. ఇది వచ్చి దీని డైమెన్షన్ వచ్చి 30x50 ఉందండి, 167 హౌస్. మనకి హౌస్ ఫ్రంట్ సైడ్లో కూడా 30 ఫీట్ రోడ్, సీసీ రోడ్ అయితే వచ్చిందండి. దీంట్లో మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. మనకి సెట్ బ్యాక్ ఏరియా ప్లాంటేషన్ కోసం కూడా ఒక స్పేస్ అయితే వదిలారు. మీకు ఇది ర్యాంప్ అండి, హౌస్ ఫ్రంట్ సైడ్లో ఉన్న ర్యాంప్. ఈ ర్యాంప్ కూడా మంచి గ్రనేట్తో ఇచ్చారు. ఇది నేను హౌస్ ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను. మంచి కార్ పార్కింగ్ అయితే తెచ్చిందండి, స్పేసియస్ కార్ పార్కింగ్. మనం ఇన్నోవా అలాంటి కార్లు కూడా పెట్టుకోవచ్చు, అంత స్పేస్ వేసుకుంది. ఇది ఫ్రంట్ హౌస్ ఫ్రంట్ మీకు చూపిస్తున్నాను, మెయిన్ డోర్ అండి. పైన ఫాల్సింగ్ వర్క్ కూడా చూపిస్తున్నాను. యూనిక్ డిజైన్, సింపుల్గా క్లాస్కి చాలా బాగుందండి. మనకి రైట్ సైడ్లో బోర్ అయితే వచ్చింది. ఇది వచ్చి మనకి హౌస్ అండి. ఈ హౌస్ మినిమం 1 వాటర్ ట్యాంక్ అయితే వస్తుంది. ఇది మనకి సెట్ బ్యాక్ ఏరియా 3 ఫీట్ ఉందండి సెట్ బ్యాక్ ఏరియా. మనకి ఇంకో డోర్ కూడా వచ్చింది నార్త్ ఫేస్లో. ఇట్లనే మనకు వాష్ ఏరియా ఇచ్చారు అవుట్ సైడ్. ఇక్కడ మనకి చిన్న వాష్ ఏరియా కూడా వచ్చింది. ఇది వాష్ రూమ్ కూడా. ఇది ఇండియన్ స్టైల్, మొత్తం టైల్స్ అంతా వర్క్ అయితే అయిపోయిందండి, 100% వర్క్ అయిపోయిందండి. ఓన్లీ రెడీ టు మూవ్. ఇంక బ్యాక్ సైడ్ కూడా స్పేస్ చూపిస్తున్నాము, హౌస్ బ్యాక్ సైడ్. ఇది కాలనీ అండి, కాలనీ బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఏరియాలో ఎక్కడ ఉన్నాయో ఆ హౌసెస్ కూడా చూపిస్తాను. ఫుల్లీ డెవలప్ ఏరియా అండి, చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి హౌసెస్ మాత్రం. దీనికి 80% లోన్ అయితే వస్తుంది, హెచ్ఎండి అయిపోయింది కాబట్టి. అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ ప్రొఫైల్ బట్టి ఇది చాలా బాగుంటుంది. చూపిస్తున్నాను, ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో కూడా మనకి బ్యూటిఫుల్ టీవీ యూనిట్ ఇచ్చారు విత్ గ్రనైట్తో. దీని డిలక్స్ హౌస్ అంటారండి. ఇది మొత్తం టీవీ యూనిట్ మొత్తం మనకి గ్రనైట్తోనే ఇచ్చారు. రైట్ సైడ్లో ఒక మనకి విండో వచ్చింది. విండో కూడా వెంటిలేషన్ కోసం. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూపిస్తున్నాను, చాలా బాగున్నాయండి. వీళ్ళు రూఫ్ లైట్స్ కూడా ఇచ్చేసారు ఆల్రెడీ ప్రిపేర్ చేసి. రూఫ్ లైట్స్ కూడా వచ్చాయి. ఇది మనకి డైనింగ్ హాలు, చాలా స్పేసెస్ ఉందండి, చాలా బాగుంది కూడా హౌస్. ఇది వచ్చి మనకి వాష్ బేసిన్ ఇచ్చారు, మంచి యూనిక్ డిజైన్ వాష్ బేసిన్ వచ్చిందండి గోల్డ్ కలర్లో. మనకి ఇక్కడ క్రాకరీస్ పెట్టుకోవడానికి కూడా మనకి మొత్తం గ్రనైట్తో ఇచ్చారు కింద సెల్స్ కూడా. దీనికి కబోర్డ్ చేపించుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి టీవీ కిచెన్ వచ్చిందండి, కిచెన్ కూడా మొత్తం గ్రనైట్ ప్లాట్ఫామ్ పంపించారు. ఇది వచ్చి పూజా రూమ్. పూజా రూమ్ కూడా మొత్తం టైల్స్ అయితే వచ్చాయి. పైన పాలసింగ్ వర్క్ ఉంది మంచి. దీని కూడా చాలా బాగుందండి స్పేసియస్గా. ఇది ఓపెన్ కిచెన్, కిచెన్ కూడా మంచి టైల్స్ కాంబినేషన్ కిచెన్ టైల్స్ ఇచ్చారండి. ఇది ఒక డోర్ ఈస్ట్ ఫేస్కి. మనకి ఇంత గ్యాప్ ఉందండి పూజా రూమ్కి బయటికి వెళ్ళడానికి, గ్యాప్ అయితే చాలానే ఉంది. మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది వెంటిలేషన్ కోసం. ఇది మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం గ్రనైట్తో ఇచ్చారండి, మంచి క్వాలిటీ అయిన గ్రనైటే వాడారు. స్పేసియస్ సెల్స్ కూడా వచ్చాయి మీకు. మనకి పైన కూడా ఇచ్చారు
డిలక్స్ అది మొత్తం ఎక్కువ క్రెడిట్ వరకే నడుస్తుంది. కబోర్డ్స్ వేపించి కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మీకు కిచెన్లో నుంచి చూపిస్తున్నాను హాల్లో. హాల్ సింగ్ వర్క్ కూడా అంతా అయిపోయిందండి. ప్రజెంట్ అయితే ఓన్లీ రెడీ టు మూవ్ హౌస్ ఇది. ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ బెడ్రూమ్స్ అండి. కనిపించే స్ట్రైట్ బ్లూ కలర్ పెయింట్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్. ఇది కామన్ వాష్ ఏరియా. కామన్ వేష్ ఏరియా కూడా అందరు ఇండియన్ ఇస్తారండి. వీళ్ళు వెస్టర్న్ పెట్టారు. ఇంత వెంటిలేషన్ కోసం కూడా ఉండవచ్చింది. ఫుల్ స్పేసియస్ బాత్రూమ్ అండి. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. స్పేసియస్గా ఉందండి. పెద్ద పెద్ద బెడ్స్ వేసుకున్నా మనకి చాలా స్పేసియస్గా ఉంది. ఈ సైడ్స్ దీంట్లో నీకు పాల్సింగ్ వద్ద చూపిస్తున్నాను. దీంట్లో మనకు విండో వచ్చింది వెంటిలేషన్స్ కోసం. ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి. ఇది కూడా వెస్టర్న్ స్టైల్. దీంట్లో కూడా మనకి వెంటిలేషన్స్ కోసం ఫ్రీజర్ పాయింట్స్ అన్ని ఇన్బిల్ట్ అయితే అయిపోయాయండి. ఇప్పుడు చిన్న బెడ్రూమ్ చూపిస్తున్నాను మీకు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేసియస్గానే ఉంది. సెల్ఫ్స్ పనులు షోరూమ్ కూడా వచ్చిందండి. ఫోర్ థింగ్స్ పెట్టుకోవడానికి చాలా సింపుల్ యూనిక్ డిజైన్స్ ఉన్నాయండి. బాత్రూమ్ వర్క్స్ అయితే ఇది వచ్చి మనకి లోరూపు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి లోరూపు ఇచ్చారండి. స్పేసియస్ పెట్టుకోవచ్చు. ఫోర్ థింగ్స్ ఏమన్నా మనకి చిన్న బెడ్ నుంచి ఒక డోర్ వచ్చింది నార్త్ ఫేస్. 100% వాస్తుంది. మంచి క్వాలిటీ బట్ నేను చుట్టుపక్కల లొకేషన్ కూడా చూపిస్తాను. మనకు హౌస్ ఫ్రంట్ సైడ్లోనే కొత్త విల్లాస్ అనేది పడుతున్నాయండి. ఆ వెంచర్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి దానిలోని దీని ప్రైస్ అయితే పెరుగుతూనే ఉంటుంది. ఇది మనకి స్టెప్స్ అండి పైకి పోవడానికి. ఇది కూడా మొత్తం గ్రైండ్తో ఇచ్చారు. ఇక్కడ మనకు వాష్ ఏరియా వచ్చింది స్టెప్స్ కింద. చాలా బాగుందండి. ఇది వరంగల్ హైవే నుంచి కరెక్ట్గా 3 కిలోమీటర్స్ ఉంటుందండి. ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే కరెక్ట్ 8 కిలోమీటర్స్. వర్క్ మాత్రం చాలా నీట్గా ఉందండి. మంచి క్వాలిటీతో కట్టినారు. చూడండి మీరు స్టెప్స్ కూడా మంచి గ్రానైట్ వేసారండి. గుడ్ క్వాలిటీ మెటీరియల్ అయితే వాడారు బాగా. మనకి హౌస్ పైన చూపిస్తున్నాను మీకు. హౌస్ పైన కూడా మనకి ఫ్లోర్ అంతా ఫ్లోరింగ్ అయితే చేసిచ్చారు నీట్గా. వాటర్ డ్రాప్ అయితే ఒక్కడ కూడా ఆగదు. ఒక 1 పిల్లర్ బాక్స్ కూడా వేసిచ్చారు. ఆల్రెడీ 1 వాటర్ ట్యాంక్ కూడా పెట్టారు. 2000 లీటర్స్ అంటండి. మినిమం అందరు 1000 లీటర్స్ వేస్తారు. వీళ్ళు 2000 లీటర్స్ ఇచ్చారు. ఇంకో ట్యాంక్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ వదిలారు. ఈ పైన కూడా చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. మనం ఫంక్షన్స్ కూడా చేసుకున్న ఇబ్బంది పడకుండా ఇక్కడనే మనకి హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు. మీకు చుట్టుపక్కల లొకేషన్స్ కూడా చూపిస్తున్నానండి. హౌసెస్ ఎన్ని ఉన్నాయని. వాటర్ ట్యాంక్ కూడా ఉన్నదండి. ఇక్కడ నుంచి మనకి ఐటీ పోచారం ఐటీ బాబు 4 కిలోమీటర్స్ అండి. అవుటరింగ్ రోడ్ వచ్చి 5 కిలోమీటర్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో ఉన్నా లేకపోతే ఈ స్క్రీన్లో కనిపించే నెంబర్కైనా కాల్ చేసి అడగవచ్చు. 80% లోన్ అయితే వస్తుందండి హౌస్కి. చాలా బాగుంది డిలక్స్ హౌస్. ఇది ఒకటే ఉందండి ఈ వెంచర్లో. మీకు ఇది 100 ఫీట్ రోడ్ నుంచి కరెక్ట్ 2nd హౌసే అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ హౌస్ ప్రైస్ వచ్చి మనకి 86 లాక్స్ చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. ఓకే, మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు నా వెబ్సైట్లో కూడా వచ్చి చూడండి. ఇంకా హౌసెస్ కోసం ఇంకా మరిన్ని వీడియోస్ కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి.